Hi friends, welcome to Sri Shakti 777 YouTube channel. Would three ways, would be three ways, would have two ways, would have been three ways, would have had. Friends, ee video lo meeru ee padalanu ela vaadalo chudabothunnaru. Ilanti marini videos meeku kavali anukunte tappakunda ee channel ni subscribe cheskondi. Ee video meeku nachinatlayite like cheyandi, tappakunda comment roopamlo teliyajeyandi. Would anaga ardham emiti annatlayite చేస్తాను వుడ్ ని సెంటెన్స్ మేక్ విధానం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ వెర్బ్ 1 వుడ్ ని ఎప్పుడైనా కానివ్వండి ప్రెజెంట్ లో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఐ వుడ్ డు ఇట్ నేను దీనిని చేస్తాను ఇలా ఏదైనా ఒక పనిని నేను చేస్తాను వెళ్తాను మాట్లాడతాను లేదా వారు చేస్తారు వారు వెళ్తారు వారు మాట్లాడతారు అనేటువంటి పదాలను ప్రస్తుతం ఏదైనా ఒక పనిని చేస్తాను అని తెలియజేయడానికి వుడ్ ప్లస్ వెర్బ్ 1 ని చెప్పడం జరుగుతుంది Would. Alavatu undedi. Subject plus would plus verb 1. Idi past lo telejadan jarutundi. When I was young, I would play cricket. Nenu vayasu lo unnappudu nenu cricket aadutunde vaadini. Ila edaina oka panini gatamlo chesetuvanti alavatu undedi ani telejadaniki would plus verb 1 ni cheppadam jarugutundi. Would. తిరస్కరించడం సెంటెన్స్ మేక్ విధానం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1 ఇది పాస్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది హీ వుడెంట్ టాక్ టు మీ అతడు నాతో మాట్లాడలేదు ఇక్కడ అర్థం ఏమిటి అంటే రిఫ్యూజ్డ్ అంటే రిఫ్యూజ్డ్ కు బదులుగా మనం వుడ్ నాట్ ని చెప్పడం జరుగుతుంది వుడ్ హావ్ దగ్గర ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ దీనిని ప్రజెంట్ లో తెలియజేయడం జరుగుతుంది కార్ మనీ పెన్ బుక్ ఎక్సెట్రాస్ ఇలా ఏదైనా ఒక నౌన్ దగ్గర ఉంటుంది అని తెలియజేయడం జరుగుతుంది షీ వుడ్ హ్యావ్ మనీ ఆమె దగ్గర డబ్బు ఉంటుంది కొన్ని సందర్భాలలో మనం మాట్లాడుతుంటాం 5 నిమిషాలు ఆగండి నా దగ్గర డబ్బు ఉంటుంది 10 నిమిషాలు ఆగండి ఆమె దగ్గర ఒక పెన్ను ఉంటుంది ఇలా ఏదైనా ఒకటి 5 లేదా 10 నిమిషాలలో తన దగ్గర ఉంటుంది లేదా నా దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ నౌన్ అనగా కార్ మనీ పెన్ బుక్ ఎక్సెట్రాస్ ఏదైనా ఒకటి దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ని తెలియజేయడం జరుగుతుంది వుడ్ బి ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ వుడ్ బి ప్లస్ నౌన్ ని చెప్పొచ్చు లేదా యాడ్జెక్టివ్ ని చెప్పొచ్చు లేదా అడ్వర్బ్ ని చెప్పొచ్చు దీనిని ఎప్పుడు తెలియజేయడం జరుగుతుంది అని అన్నట్లయితే ప్రజెంట్ లో తెలియజేయడం జరుగుతుంది షీ వుడ్ బి హ్యాపీ ఆమె సంతోషంగా ఉంటుంది ఈ హ్యాపీ అనేది యాడ్జెక్టివ్ అండి ఇలా హ్యాపీ సాడ్ అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి కూడా వుడ్ బి ప్లస్ యాడ్జెక్టివ్ ని తెలియజేయడం జరుగుతుంది షీ వుడ్ బి ఇన్ శుద్ధ పెళ్లి ఇన్ ఎ వైల్ ఆమె కొద్దిసేపట్లో శుద్ధ పెళ్లిలో ఉంటుంది శుద్ధ పెళ్లి అనగా ప్రాంతం పేరు అనగా నౌన్ ఇలా ఏదైనా ఒక ప్రాంతంలో ప్రదేశంలో ఉంటుంది కాసేపట్లో ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ బిని చెప్పడం జరుగుతుంది అంటే అడ్వర్బ్ తో పాటు కూడా చెప్పాలి అంటే ఒక సెంటెన్స్ చెప్తాను వినండి మనం కొన్ని సందర్భాలలో చెప్తుంటాము ఐ వుడ్ బి దేర్ విత్ ఇన్ 5 మినిట్స్ నేను 5 నిమిషాలలో అక్కడ ఉంటాను ఇలా అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను ఆఫీస్ వద్ద ఉంటాను ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి తర్వాత మీరు ఎటువంటి ప్రాంతం పేరు చెప్పదలుచుకుంటే అటువంటి ప్రాంతం పేరు చెప్పండి లేదా హియర్ దేర్ అని చెప్పడం జరుగుతుంది కానీ వుడ్ బిని ఎప్పుడైనా కానివ్వండి ప్రజెంట్ లో వాడడం జరుగుతుంది సబ్జెక్ట్ ప్లస్ వుడ్ బి ప్లస్ వర్బ్ 4 ప్రజెంట్ లో తెలియజేయడం జరుగుతుంది చేస్తూ ఉంటాను ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటానని తెలియజేయడానికి షీ వుడ్ బి వెయిటింగ్ ఆమె వేచి చూస్తూ ఉంటుంది ఐ వుడ్ బి వర్కింగ్ నేను పని చేస్తూ ఉంటాను ఈ సెంటెన్స్ ఎగ్జాంపుల్ మీకు చూసినట్లయితే కొన్ని సందర్భాలలో మనం చెప్తుంటాము ఆఫీస్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు పని చేయట్లేదు 10 నిమిషాలలో మన బాస్ వస్తాడు అప్పుడు నేను పని చేస్తూ ఉంటాను ఇలా పని చేస్తూ ఉంటాను లేదా ఇంకొక సెంటెన్స్ చూడండి ఇంకో రకం ఎలా అని అన్నట్లయితే మన ఇద్దరం పార్టీకి వెళ్ళాము పార్టీలో ఉన్నాము ఇప్పుడు మీరు నాతో అంటున్నారు ఇంటి వద్ద అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి మనం ఇంటికి వెళ్దాము అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది షీ వుడ్ బి వెయిటింగ్
ఇలా ఏదైనా ఒక పనిని ఎదురు చూస్తూ ఉంటారు, లేకపోతే చేస్తూ ఉంటారు, లేకపోతే నేను 5 నిమిషాలాగండి, 5 నిమిషాల తర్వాత నన్ను చూడండి, నేను పని చేస్తూ ఉంటానని చెప్తుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత చేస్తూ ఉంటానని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ వర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం మనకు తెలియకుండా ఎదుట వేరే ఏదైనా చోట ఎవరైనా ఒకరు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అని తెలియజేయడానికి కూడా వుడ్ బి ప్లస్ వర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ చేసి ఉండేవాడిని, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. దీనిని ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్, నేను దీనిని చేస్తుండేవాడిని. యు వుడ్ హ్యావ్ మెట్ హిమ్, మీరు అతన్ని కలిసి ఉండేవారు. నిజానికి కలవలేదండి, కానీ అక్కడ అది ఒక డ్రీమ్గానే మిగిలిపోయింది. కానీ కొన్ని సందర్భాలలో మనం చెప్తుంటాము మీరు అతన్ని కలిసి ఉండేవారు, మీరు అతనితో మాట్లాడి ఉండేవారు. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తుండేవారు లేదా చేస్తుండేవాణ్ణి అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3ని చెప్పడం జరుగుతుంది. కానీ నిజానికి ఆ పనిని చేయలేదు, డ్రీమ్గానే మిగిలిపోయింది. వుడ్ హ్యావ్ బీన్ చేస్తూ ఉండేవాడిని. సెంటెన్స్ మేక్ విధానం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ 4, దీనిని పాస్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ స్టాప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ బీన్ రన్నింగ్, మీరు నన్ను ఆపకపోయినట్లయితే నేను పరిగెత్తుతూ ఉండేవాడిని. సారీ ఫ్రెండ్స్, ఇఫ్ హీ అన్నట్లయితే అతడు నన్ను ఆపకపోయినట్లయితే నేను పరిగెత్తుతూ ఉండేవాడిని. ఇక్కడ స్పెల్ మిస్టేక్ అయింది, మీరు అని మెన్షన్ చేశాను, క్షమించండి. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తూ ఉండేవాడిని లేదా వెళ్తూ ఉండేవాడిని అని తెలియజేయడానికి ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ 4ని చెప్పడం జరుగుతుంది. యు వుడ్ హ్యావ్ బీన్ డూయింగ్, మీరు చేస్తూ ఉండేవారు కానీ నిజానికి అతడు చేయలేదండి. అంటే అతన్ని ఎవరో ఒకరు పనిచేస్తున్నప్పుడు ఆపేశారు కాబట్టి తను పని చేయట్లేదు. కానీ తర్వాత తను చెప్తున్నాడు ఏమనంటే, నేను మీరు ఆపకపోయినట్లయితే నేను పని చేస్తూ ఉండేవాడిని. ఇలా పని చేస్తూ ఉండేవాడిని లేకపోతే పని చేస్తూ ఉండేవారు అనే అటువంటి పదాన్ని, ఏదైనా ఒక పనిని గతంలో చేస్తూ ఉండేవాడిని, నిజానికి చేయలేదండి కానీ చేస్తూ ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ 4ని చెప్పడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ బీన్ ఉండేవాడిని, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్, దీనిని పాస్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ స్టాప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ శుద్ధ పెళ్లి, మీరు నన్ను ఆపకపోయినట్లయితే నేను శుద్ధ పెళ్లిలో ఉండేవాడిని. ఇలా కొన్ని సందర్భాలలో మనం చెప్తుంటాము ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక ప్రదేశంలో నేను ఉండేవాడిని లేదా ఉండి ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ప్రాంతం పేరు ఏదైతే చెప్పదలుచుకుంటారో ఆ ప్రాంతం పేరు చెప్పండి. అంతేకాకుండా హియర్ దేర్ అని కూడా అడ్వర్బ్ని చెప్పడం జరుగుతుంది. ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ ఎంబీబీఎస్ హీ వుడ్ హ్యావ్ బీన్ ఏ డాక్టర్, అతడు ఎంబీబీఎస్ చదివినట్లయితే అతడు డాక్టర్ అయ్యి ఉండేవాడు. ఇలా ఇప్పుడు డాక్టర్ అనేది కూడా నౌన్ అండి, వుడ్ హ్యావ్ బీన్ తర్వాత నౌన్ అని చెప్పాను. నౌన్ అంటే ప్రదేశం, ప్రాంత పేరు. అంతేకాకుండా డాక్టర్, ఇంజనీర్, డాన్సర్, సింగర్ ఇటువంటివి కూడా నౌన్స్ని చెప్పడం జరుగుతుంది. అనగా ఎప్పుడైనా కానివ్వండి ఇలా డాక్టర్ అయ్యుండేవాడు అని తెలియజేయడం జరుగుతుంది. నిజానికి అతడు ఎంబీబీఎస్ చదవలేదు కానీ డాక్టర్ అవ్వలేదు. ఇలా ఏదైనా ఒకటి అయ్యుండేవాడిని డాక్టర్, సింగర్, డాన్సర్, ఇంజనీర్, టీచర్, ట్రైనర్ ఇలా ఏదైనా ఒకటని అయ్యుండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ మీరు ఏది చెప్పదలుచుకుంటే అది చెప్పండి, డాక్టర్, ఇంజనీర్, టీచర్ ఇలా. వుడ్ హ్యావ్ బీన్ ఉండేవాడిని, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ యాడ్జెక్టివ్, దీనిని పాస్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ స్కోల్డెడ్ హిమ్ హీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ, ఆమె అతన్ని తిట్టకపోయినట్లయితే అతడు సంతోషంగా ఉండేవాడు. నిజానికి అతడు సంతోషంగా లేడు, తిట్టడం వల్ల బాధకరంగా ఉన్నాడు. ఇలా ఏదైనా ఒకటి అంటే డ్రీమ్గానే మిగిలిపోయిందండి, ఇలా ఉండేవాడు కానీ నిజానికి అలా లేడు, ఏదైనా ఒకటి ఇలా చేసినట్లయితే రిజల్ట్ మనకి ఇలా కనబడేది అని తెలియజేయడం జరుగుతుంది. ఇలా సంతోషంగా ఉండేవాడు లేదా బాధగా ఉండేవాడు అనే అటువంటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి కూడా వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ యాడ్జెక్టివ్ని చెప్పడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ హ్యాడ్ దగ్గర ఉండేది, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్, దీనిని పాస్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. If I had gone to work on Sunday, I would have had some money.
గత ఆదివారం రోజున నేను పనికి వెళ్ళినట్లయితే నా దగ్గర కొంత డబ్బు ఉండేది. నిజానికి అతను పనికి వెళ్ళలేదు, కాబట్టి అతని దగ్గర డబ్బు లేదు. ఇలా ఏదైనా ఒక పదాన్ని గతంలో జరిగిపోయింది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ హ్యాడ్ అని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ మనీ కావచ్చు, లేకపోతే హౌస్ కావచ్చు, లేకపోతే పెన్, బుక్, కార్, బైక్ ఎక్సెట్రాస్. మీకు ఎటువంటి పదం చెప్పదలుచుకుంటే అటువంటి నౌన్ని చెప్పండి. కానీ ఏదైనా ఒకటి కలిగి ఉండేది లేదా దగ్గర ఉండేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ హ్యాడ్ అని చెప్పడం జరుగుతుంది. కానీ నిజానికి అతని దగ్గర లేదు, అదొక డ్రీమ్గానే మిగిలిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like and share.